హలో అండి, ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ బ్లౌజ్ కటింగ్ అంటే చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్లో, ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసేటట్టుగా చూపిస్తాను అన్నమాట. వీడియోకి అయితే లైక్ చేయండి, ఓకేనా? ఇప్పుడు బ్లౌజ్లో చెస్ట్ లూజ్ చూసుకుందాం. ఫస్ట్ బ్లౌజ్ చెస్ట్ లూజ్ చూసాము. కాజా పట్టి దగ్గర నుంచి ఇలా తీసుకోండి. ఫార్టీ సైజ్ అన్నమాట ఇది. తర్వాత బ్లౌజ్ పొడవు, ఈ విధంగా షోల్డర్ ఎంత పెట్టాలి అంటే, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి 10 వచ్చిందండి. 10ని ఆఫ్ చేసుకుంటే 5, 5కి 1 ఇంచ్ యాడ్ చేసుకోండి, 6 ఇంచులు వచ్చింది షోల్డర్. నెక్ వచ్చేటప్పటికి 3 ఇంచులు, ఒక 5 నిమిషాలు బా. చంకడౌన్ వచ్చేటప్పటికి 5.5. లేదు మీకు చంకడౌన్ కరెక్ట్గా రాలేదు అనుకుంటే 6 అయినా తీసుకోండి, ప్రాబ్లం లేదు. ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ పెట్టుకోండి, చాలా సరిపోతుంది. వన్ ఇంచ్ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నెక్, బ్యాక్ నెక్ మిడిల్లో పట్టుకోండి ఇలాగా. ఇలా బ్యాక్ నెక్ ఇలా పట్టుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది కరెక్ట్గా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. దీనికి ఉన్నదానికి ఇలా కొంచెం క్రాస్ చేసుకోండి, ఎక్కువ కాదు, కొంచెం క్రాస్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత నెక్ అయితే రౌండ్గా తీసుకోండి ఈ విధంగా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇది 40 సైజ్ అన్నమాట. 40 నుంచి ఎంతమన్నా రానివ్వండి, 6 ఇంచు షోల్డర్ పెట్టుకోండి సరిపోతుంది. 40 పైన 39 లోపల వచ్చిన వాటికి అంతా 5.5 షోల్డర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కొంతమంది డీప్ నెక్ వేసుకునే వాళ్ళకి 3 పెట్టినా కూడా ఏం కాదండి, థ్రెడ్స్ పెట్టుకున్నారంటే ఏం కాదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత క్లాత్ని మీకు వీలుగా వేసుకోండి. ఇప్పుడైతే బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఫుల్ క్రాస్ పెట్టేస్తున్నా నేను. ఇలా పెట్టేసిన తర్వాత ఈ విధంగా గీసేసుకోండి. బ్లౌజ్లో చెస్ట్ పొడవు చూసుకోవాలి ఫస్ట్. ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక కుట్టు, ఇది కరెక్ట్గా ఉన్నది, ఇది ఎక్స్ట్రా. ఇప్పుడు షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా మార్చుకోండి. దీన్ని ఇలా మర్తేసేసుకొని ఇలా, ఇప్పుడు దీన్ని కూడా ఇలా ఇలా చూసేసుకున్న తర్వాత ముందు ఫ్రంట్ నెక్ తీసుకోండి. ఇక్కడ నుంచి కరెక్ట్గా మీరు ఎక్కడి వరకు వేసుకుంటారో అక్కడ వరకు ఫ్రంట్ నెక్ పెట్టుకొని ఇక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ నుంచి 4 కాజా కాడి కాడికి ఒకటి ఇచ్చుకోండి ఇలా గుర్తు ఇలా, ఓకేనా? ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేద్దాం. ఈ విధంగా ఇప్పుడు దీని అయితే తీసేసుకున్నాం. తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది వచ్చేసింది అన్నమాట. దగ్గర దగ్గర 2 ఇంచెస్ దాకా ఉంటుంది, 1.5 అయినా సరిపోతుంది, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచులు, ఇది 2 ఇంచులు సరిపోతుంది. దీన్ని దీంట్లో కలిపేసుకోండి. ఇలాగే ఇక్కడ నుంచి 1/2 ఇంచ్,
ఇంతే. ఫ్రంట్ పార్ట్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. పెద్ద కష్టమే ఉండదండి బ్లౌజ్ కటింగ్ అంటే. ఒక రెండు మూడు వీడియోలు చూసినా కానీ ఈజీగా అర్థమైపోతుంది. తర్వాత ఇక్కడ లోటు, ఒక హాఫ్ ఇంచ్ ఇలాగా ఇక్కడ కట్ పెట్టుకోండి. ఇంతే, ఫ్రంట్ పార్ట్ అనేది మనం పర్ఫెక్ట్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడికి డాట్స్ కూడా 2½ పట్టుకోండి. వీటికి 4 ఇంచెస్కి ఈ విధంగా ఈ మూడింటికి మధ్యన 1½ ఇంచ్ అనేది గ్యాప్ కంపల్సరీ ఉండాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనము ఫ్రంట్ బ్యాక్ని యూజ్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. చూపిస్తా చూడండి, ఈ విధంగా పెట్టేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి 3½, 2½, 3 ఇంచులు 3½, ఈ మిడిల్లో 2½, ఈ చివరి వచ్చేటప్పటికి 3 ఇంచులు. ఈ మెజర్మెంట్లో మనం బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నామంటే షేప్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. హెచ్చు తగ్గులు రావు, వేసుకున్నా కూడా ఫిట్టింగ్ అయితే సూపర్గా ఉంటుంది. ఓకేనా? వీడియోకి అయితే లైక్ చేయండి,